ओ शांति, रोज पंद्रह मीठे बच्चे अति पावन बाप आए हैं, पावन बनाकर पावन दुनिया का हर्षा देंगे। पावन बनने वालों को ही सदगति प्राप्त होगी। मतलब पतिता पावन बाबा वो पावन तैयार पावन प्रपंच वारसत्व पावन तैयार वाले सद्गति या प्राप्ति लभ। पतिता पावन बाबा वो पावन तैयार पावन प्रपंच वारसत्व पावन तैयार वाले सद्गति या प्राप्ति लभ। भोगी जीवन योगी जीवन में परिवर्तन होने का मुख्य आधार क्या है? योगी जीवितम भोगी जीवितम योगी जीवितम में परिवर्तन का मुख्यमैन आधार भोगी जीवितम योगी जीवितम की परिवर्तन कावटन की मुख्यमैन आधार उत्तर निश्चय आधार निश्चय। जब तक निश्चय नहीं कि हमको पढ़ाने वाला स्वयं वेद का बाप है, तब तक ना योग लगेगा ना पढ़ाई ही पढ़ सकेंगे। एंत वरकू माँ को चदरी स्वयं अनंतमेन बाबा अने निश्चय ఏర్పడదు అంత వరకు యోగము కుదరదు చదువు కూడా చదువుకోలేరు। భోగికి భోగి వేజైంది నిశ్చయం లేకపోతే ఇక్కడ చెప్తున్నది ఎవరు చదివిస్తున్నది ఎవరు నిశ్చయం లేకపోతే భోగిలు భోగిలుగానే ఉండిపోతారు। ఏ బచ్చే క్లాస్ మీ ఆతే లేకిన్ పడానే వాళ్ళని నిశ్చయం కొంతమంది పిల్లలు క్లాస్ కి రోజు వస్తుంటారు కానీ ఇక్కడ చదివిస్తున్న వారు ఎవరు అని నిశ్చయం ఉండదు। समझते हैं हाँ कोई शक्ति है लेकिन निराकार शिवा का पढ़ाते हैं ये कैसे हो सकता है ये तो नई बात है। हाँ इकड़े तो शक्ति अनेते అనుకుంటారు కానీ నిరాకారుడు శివబాబా స్వయంగా చదివిస్తున్నారు అంటే అది ఎలా అవుతుంది చూడు రావడమే అలా అనుకుంటారు ఎందుకంటే ఇది కొత్త విషయమైంది। जैसे पत्थर बुद्धि बच्चे परिवर्तन नहीं हो सकते अंत रात्रि बुद्धि उड़े पिछले परिवर्तन काल बाबा की ओम नमो शिव ओम शांति। अच्छा ये तो समझ गए कि शिव बाबा हमको समझाते घड़ी घड़ी तो नहीं कहेंगे भगवान वाच पिछले कंजस्टा शिव बाबा माँ को चुनाव विषया घड़ी घड़ी को भगवान वाचा नहीं चलता पता ये तो कायदा नहीं है कि घड़ी घड़ी अपनी महिमा करनी है घड़ी घड़ी की ना महिमा ने नियम का भगवान को नहीं भगवान को नहीं घड़ी घड़ी को चुप्तान भगवान वाचा नहीं अभी एवर ये वाक्य पलकगलिए अभी निश्चय उबा शिव बाबा जो सबका बाप है वो हम बच्चों को बैठ समझाते हैं। शिव बाबा अंदर ही तंत्र आत्मनंद तंत्र अटर पिंडल मन कुछ भविष्य के जन्मों के लिए अटल अखंड दैवी स्वराज प्राप्त करते शिव बाबा स्वयं भविष्य जन्म कोसम स्थिर अखंडम दैवी स्वराज प्राप्ति कल। जैसे स्कूल अथवा कॉलेज में बच्चे जानते हैं कि टीचर हमें आप समान बैरिस्टर बना रहे हैं एम ऑब्जेक्ट है। बाकी सत्संगों में जो जाते रहे दुशास्त्र भी सुनने के लिए उससे तो कुछ मिलता नहीं है इसलिए टीचर फिर भी अच्छे होते जो शरीर निर्वाह तो कोई जिस्मानी विद्या सीख जाती है जिससे आजीविका होती है। బాబా చెప్తున్నారు లేకపోతే స్కూల్లో కాలేజ్ వెళ్ళే పిల్లలకి తెలుసు తెలుసు వారి బుద్ధిలో ఉంటుంది టీచర్ మమ్మల్ని ధన సమానంగా బ్యారిస్టర్గా తయారు చేస్తున్నారు అని
లక్ష్యం పెట్టుకుని వెళ్తారు స్కూల్ కాలేజ్. సత్సంగాల్లో వేదాలు శాస్త్రాలు వినడానికి వెళ్తారు. దాని వలన మాత్రం ప్రాప్తి ఏమీ లేదు. ఇది వినడం వలన మేము ఇది అవుతాము అనుకుని ఎవరు వెళ్ళరు కదా. అందుకే బాబా చెప్తారు లౌకిక సంబంధాలలో టీచర్ కొంత మంచిది. టీచర్ సంబంధం ఎందుకంటే శరీర నిర్వహణార్థం శారీరక విద్య అనేది నేర్పిస్తారు. దానివల్ల సంపాదన చేసుకుంటారు. ఇంకే రిలేషన్లో కూడా లాభాన్ని ఇచ్చే రిలేషన్ లేదు. టీచర్ సంబంధం తప్ప లౌకికంలో ఇంకే సంబంధం లాభం ఇచ్చే లేదు. అతిసప్ దుర్గతి కదా. టీచర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ దుర్గతియే ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అచ్చే షాదీ నా కన్నా చాహే తో బాప్ కేగా కి వర్సా భీ నహీ మిలేగా జహా చాహే వహా చలేగా. బాబా చెప్తున్నారు లౌకికంలో టీచర్ తప్ప మిగిలిన సంబంధాలన్నీ దుర్గతిలో తీసుకెళ్లే సంబంధాలే ఉన్నాయని చెప్తున్నారు బాబా. తండ్రి కూడా తల్లిదండ్రి కూడా ఎలా అంటే వివాహం చేసుకోము మేము వికారాల్లో వెళ్ళము వివాహం చేసుకోము అన్నారు అనుకోండి ఆస్తి ఇవ్వము అనేస్తారు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపో నీకు ఆస్తి మాతో సంబంధం లేదు అనేస్తారు తండ్రి. మేమేలా వికారాల్లో పడ్డాం నువ్వు వికారాల్లో పడాలి నరకంలో వెళ్ళాలి అని కదా. అంటే అక్కడ టీచర్ తప్ప ఇంకా వేరే సంబంధాలు తల్లిదండ్రితో సహా ఎలా ఉన్నాయి చూడండి. లౌకికంలో దుర్గతిలో పడేసే సంబంధాలే. యహతో బాప్ అమృత్ బి పిలాతే వర్ష బిదేకి పవిత్ర పను తో పవిత్ర దునియాకి మాలిక్ బనింది. కానీ ఇక్కడ బాబా మనకు అమృతం కూడా తాకిస్తున్నారు. రోజు తండ్రి ఈ తండ్రి అమృతం తాకిస్తున్నారు వారసత్వం కూడా ఇస్తున్నారు. పవిత్రంగా తయారైనట్లయితే పవిత్ర ప్రపంచానికి మాలికులు అవుతారు అని చెప్తున్నారు బాబా. కిట్నా పరికి అదికే బాప్ని ఎవరు బేహదికే బాప్ని. కాబట్టి అద్దులో ఉన్న లౌకిక తండ్రి నాన్నకును అనంతమైన తండ్రి శివబాబాకు ఎంత తేడా ఉంది. ఓ రాత్మి లే జాతే దిన్మే లే జాతే ఏహేహి పతి పావన్. లౌకిక తండ్రి రాత్రిలో చీకట్లో వేసిస్తే జీవితాన్ని రాత్రిలోకి తీసుకువెళ్తే అలౌకిక తండ్రి లేదా పారలౌకిక తండ్రి అనంతమైన తండ్రి శివబాబా పగలులోకి ప్రకాశంలోకి తీసుకువెళ్తున్నారు మన జీవితాన్ని. అందుకే అతడు ఉండేది పతిత పావనుడు కదా అని చెప్తున్నారు బాబా. కెత్తిపీకి సద్గతి దాత ఏకే జో ఆకర్ సత్తి సద్గతి గతికి దుర్గతి కిస్మికి ఏనేహి జానితే. సద్గతి దాత ఒక బాబాయే అతడే వచ్చి అందరికి సద్గతి ఇస్తారు అని కూడా చెప్తూ ఉంటారు లౌకిక ప్రపంచంలో. మరి దుర్గతి ఎవరు ఇచ్చినట్టు అని అడుగుతున్నారు బాబా. ఇది ఎవరికి తెలియదు. సద్గతి దాత భగవంతుడు అంటున్నారంట. దుర్గతి ఎవరు ఇస్తున్నారు. బాబ్ సంగతి సత్ అశ్రీమత్ వాళ్ళే యహాతి అసురోసి దేవత బన్ని. బాబా చెప్తున్నారు అందరూ అసరీమత మీద నడిచే మనుషులే ఉన్నారు. ఇక్కడైతే అసలు నుండి దేవతలుగా తయారవడానికి వస్తున్నాం కదా. ఏ ఇంద్రప్రస్థి పోయి అసలు చిప్పకరాయబెడితే ఇది ఇంద్రప్రస్థము. ఇంద్ర సభ అంటారు బాబా వచ్చే సభ మధుబన్ మహాసభ. కొంతమంది అసలు కూడా దాచుకుని వచ్చి కూర్చుంటూ ఉంటారు ఈ సభలో అని చెప్తున్నారు బాబా. సబ్ సెంటర్స్ ఫర్ ఎస్హెచ్పే అసు వికారి బహుతాతి ఫిర్ ఘర్ మే జాకర్ విష్భీతి. చాలా మంది ఇలా అన్ని సెంటర్లో కూడా అసట్లు అంటే ఎవరిని అంటున్నారు బాబా. వికారీగా ఉండేవాళ్ళు వికారీలు అసలు చాలా మంది దాచుకుని వచ్చి కూర్చుంటారు. అంటే మేము బాబా పిల్లలు మేమేం పవిత్రంగానే ఉంటున్నాం అని చెప్పి వచ్చి కూర్చుంటుంటాం ఎక్కడ మధుబన్ బాబా సభలోని. ఇంట్లో వెళ్ళి మళ్ళీ విషం తాగుతూ ఉంటారు వికారాల్లో పడుతూ ఉంటారు. దో కామ్తో చలినా సకే ఓ పత్తర్ బుద్ధి బన్ పడితే రెండు పనులు ఒకసారి చేయలేరు కదా. బాబా జ్ఞానము అమృతం తీసుకోవటం మళ్ళీ వికారాలనే విషయాన్ని తీసుకోవటం ఒక దగ్గర సెట్ అవ్వవు కదా.
అందుకే వాళ్ళు ఏమవుతారు, అలాంటి వాళ్ళు రాతి బుద్ధి అయిపోతారు. ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలో నడిచినా మార్పు అనేది రాదు వారికి. రాతి బుద్ధి అంటే పరివర్తన కాకుండా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. దీనికి శాస్త్రాల్లో అలా కథలు రాశారు. అసురులు ఇంద్రసభలో సాధారణ నరులు వెళ్తే వాళ్ళకి శాపం పడేది అని, వాళ్ళు అయిపోయారు అని. అది ఇక్కడే బాబా సభలో ఒకవేళ వికారీలు అబద్ధం చెప్పి పవిత్రంగా ఉంటున్నామని వెళ్ళి కూర్చున్నారంటే రాత్రి బుద్ధి అయిపోతారు అని చెప్తున్నారు. బాప్ పేచాంతే నిశ్చయ బిల్కుల్ బేహద్గా బాప్ పడాతే ఎసే హాకట్ బయటే. అటువంటి వారు బాబాని గుర్తించట్లేదని కదా అర్థం. వాళ్ళకి అసలు నిశ్చయమే లేదు, అనంతమైన బాబా చదివిస్తున్నారు ఇక్కడ అని అలానే వచ్చి కూర్చుండిపోతూ ఉంటారు. వినేడా వెళ్ళిపోవడం, వినేడా వెళ్ళిపోవడం. బయటకు వెళ్ళాక వికారీగానే విషం తాగుతూనే ఉంటారు. అందుకే వారు బాబా సభలో కూడా అలా అబద్ధం చెప్పి వచ్చేస్తూ ఉంటారు. నా యోగులగేగా నా పడాయి పడసక్తే భోగికి భోగిహి. అలాంటి వారికి యోగము కుదరదు, చదువు కూడా చదవలేరు, బుర్రకెక్కది చదువు. అందుకే బయటకు వెళ్ళినా ఇక్కడ వచ్చి విన్నా ఎలా ఉంటారంటే భోగిలు భోగిలుగానే మిగిలిపోతూ ఉంటారు, మార్పు రాదు. బహుత్ సమస్యకి కొయి శక్తి హే బస్ నిరాకర్షి బాబా కేసే ఆసక్త కొయి శాస్త్రమే బిల్లి కవ్వని ఏ హే నీ బాతే. చాలా మంది అయితే ఇక్కడ వస్తూ కూడా ఏమనుకుంటారంటే ఏదో శక్తి ఉంది అక్కడ, అంతేకాని నిరాకారుడు శివుడు వచ్చేలా చదివించేస్తారు శివ బాబా. అదైతే మాకు నమ్మకం లేదు అనే రకంగా కూడా ఉంటారు. ఏదో శక్తి ఉంది, బాగుంది, అందుకే వెళ్తున్నాం రోజు అని. ఎందుకంటే ఏ శాస్త్రాల్లో కూడా ఇంత క్లియర్గా రాసి లేదు కదా, భగవంతుడు వచ్చి చదివిస్తారు సాధారణ రూపంలో అని. గీతలో ఉంది నేను ఒక సాధారణ వృద్ధ మానవ తనువులో వస్తాను అని, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇవన్నీ కొత్త విషయాలు కదా ఇక్కడ ఉన్నవి. గతేభిహే శివ జయంతి పరంతు పత్థర్ బుద్ధి హోనికే కారణ సమస్యనే. ఒకవైపు శివ జయంతి శివరాత్రి అని జరుపుకుంటున్నారు అంటే శివుడు వచ్చాడనే కదా అర్థం. అతడు వచ్చాడు చదివిస్తున్నారంటే ఆశ్చర్యపోయే పని ఏంటి? కానీ రాతి బుద్ధి ఉన్న కారణంగా మనుషులకు అర్థం కావట్లేదు, ఇది నిశ్చయం కూర్చోవట్లేదు. ఇక్కడ రాని మనుషులకు అర్థం కాకపోవడం వదిలేయండి, ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా స్వయం ఆ పరమశివుడు పరమాత్మ భగవంతుడు శివ బాబా అంటాం అతన్ని, అతడు చదివిస్తున్నారు అని కొంతమందికి నిశ్చయం ఉండదు. శివ హే తప్తో సబ్ భక్తి యాద్ కర్తే కెతే బే శివైన మహాసమస్తే ఓ పరం దామ్యరేతే. శివుడు ఉన్నారు, మనకు ప్రాప్తిస్తున్నారు. అందుకే భక్తులందరూ జ్ఞాపకం చేస్తారు, శివాయ నమః అంటారు, పరంధామోల్లాతుడు ఉంటారని కూడా చెప్పుకుంటూ ఉంటారు, పైన ఉంటాడు అని. హమారా బా బిహే పరం పితాతో సబ్కా ఫాదర్ హోగేన. పరమ పిత అంటున్నాం అంటే అతడందరికీ తండ్రి అయ్యారు కదా నిరాకారుడు శివ బాబా. భారత్ మే ఎసే బి జో ఫాదర్ కొని హి మంతే. మనుషు కోసం జానా బహుత్ ముష్కిల్ హే, మనుషుతో ఏవి నీ సమస్తే కి అవి దుర్గతి కా సమయ చల్ రహా హే. భారతదేశంలో తండ్రిని నమ్మని వారు కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అంటే శివ బాబా పరిచయం అర్థం కాని వారు, మనుషులకి అర్థం చేయించడం చాలా కష్టం అవుతుంది కూడా అని చెప్తున్నారు బాబా. మనుషులకి ఇది కూడా తెలియదు, ఇప్పుడు దుర్గతి యొక్క సమయం నడుస్తుంది, దుర్గతిలో ఉన్నాము అని. ఇక్కడ దొరికి చిన్న చిన్న ప్రాప్తులకు ఓ గొప్పగా ఫీల్ అయిపోతున్నారు, కానీ ఇదంతా మనం ఇప్పుడు దుర్గతిలో ఉన్నాం పూర్వంతో పోల్చుకుంటే అని ఫీలింగ్ లేదు కొంతమందిలో. అభివృద్ధి వైపు వెళ్ళాం, నాగరికత పెరిగింది అలా అనుకునేవారు ఉన్నారు కదా. సైన్స్ డెవలప్ అయింది, పూర్వం ఎన్ని కష్టాలు పడేవాళ్ళం, ఇప్పుడు ఆ కష్టాలు అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే మానసికంగా చాలా రిలాక్స్డ్గా ఉండేవారు పూర్వం రోజుల్లో. స్వచ్ఛత పవిత్రత ఉండేది, నిస్వార్థ భావన ఉండేది, సేవా భావన ఉండేది, ప్రేమ ఆపేతలు ఉండేవి. అవేవి లేవు కదా ఇప్పుడు. దుర్గతి అంటారా సద్గతి అంటారా దీన్ని? డెవలప్మెంట్ అంటారా దుర్గతి వైపు వెళ్తున్నాము? అది ఫీల్ అవన్నీ మనుషులు కూడా ఉన్నారు ఈ ఈ లోకంలో అంటున్నారు బాబా.
भक्ति मार्ग में पहले अव्यभिचारी भक्ति थी, अब व्यभिचारी बन गए हैं। भक्ति विषय आलोचना अव्यभिचारी भक्ति अच्छी चेसे वे शिव पूजल तरवा व्यभिचारी भक्ति अंदर चूँ व्यभिचारी और अव्यभिचारी में कितना అంతర్ హే వ్యభిచారి భక్తికి అవ్యభిచారి భక్తికి ఎంత తేడా ఉంది చూడండి. ఓ పాప ఆత్మ ఓ పుణ్యాత్మ అవ్యభిచారి భక్తి హే హి సచ్చి భక్తి ఉస్ సమయ యానీ ద్వాపర్ మే మనుష్య సుఖీ భీ రేతే ధన్ దౌలత్ అది సబ్ రేతా హే. బాబా చెప్తున్నారు వ్యభిచారి భక్తి వచ్చేటప్పటికి మనుషులు పాపాత్మ అనే అన్నారు. అవ్యభిచారి భక్తి నడిచే సమయంలో పుణ్యాత్మగా ఉండేవారు, సత్యమైన భక్తి ఉండేది. ఇది అవ్యభిచారి భక్తి అంటే ఒక శివ పూజలు తప్ప ఇంకో పూజలు తెలియదు, అది కూడా చాలా సత్యమైన భావనతో చేసేవారన్నమాట. ఇప్పుడు పూజా విధానాలు చాలా పెరిగిపోయి రోజుకు ఒకరిని పూజిస్తారు, గంటకు ఒకరిని పూజిస్తారు, పూటకు ఒకరిని పూజిస్తారు. కానీ లోపల నుండి శక్తి లేదు, అందులో భక్తిలో శక్తి లేదు. పూర్వం అవ్యభిచారి భక్తి చేసిన దానిలో శక్తి ఉండేది అన్నమాట, సత్యమైన భక్తి ఉండేది. అందుకే ద్వాపరిక ప్రారంభంలో భక్తి మొదలు పెట్టే సమయంలో కూడా మనుషులు సుఖిగా ఉండేవారు, ధన సంపదలు అని ఉండేవి ప్రాప్తులు అని చెప్తున్నారు బాబా. కలియుగమే చేస్తే దుర్గతి కుప్పాతే జబ్ వ్యభిచారి భక్తి మే ఆతే తబ్ వికారి భీ బహుత్ బన్తే జాతే దెన్ ప్రతిదిన్ వికార్ భీ జోర్ బర్తే జాతే హే. కలియుగంలోని ఇంకా ఎక్కువ దుర్గతి పాలయ్యారు తెలుసా, ద్వాపరయుగంలో భక్తి ఇన్ని రకాలు లేకపోయినా అక్కడ బాగుండేవారు. ఎందుకంటే ఒక శివ పూజలు తర్వాత తర్వాత ద్వాపరయుగ చివరికి వచ్చేటప్పటికి కొంచెం కొంచెం దేవతల పూజలు రాధాకృష్ణులని లక్ష్మీనారాయణలు సీతారాములు ఇలాంటి వాళ్ళని పూజ చేయటం మొదలు పెట్టారు, ముఖ్యమైన దేవతల్ని. అప్పుడు కూడా బాగానే ఉన్నారు అంటున్నారు బాబా. కలియుగంలోనే ఎక్కువ దుర్గతిలోకి వచ్చేసారు, వ్యభిచారి భక్తి పెరిగింది కలియుగంలోనే. చాలా వికారీగా అయిపోవడం అనేది కూడా కలియుగంలోనే పెరిగింది. రోజు రోజుకి వికారాల యొక్క జోరు అంటే వికారాల యొక్క ఫోర్స్ పెరిగిపోతుంది మనుషుల్లో. పేలే సత్వ ప్రధాన వికార్తి అభి తమో ప్రధాన వికార్తి సా బిల్కుల్ హి తమో ప్రధాని హే. బాబా చెప్తున్నారు వికారాలు ద్వాపరిగ నుండి ప్రారంభమైన సత్వ ప్రధాన వికారాల్లో ఉండేవారు అని చెప్పొచ్చు. అంటే లైట్ గా ప్రభావం ఉండేది. తర్వాత ఇప్పుడు తమ ప్రధాన వికారాలు అయిపోయాయని చెప్పొచ్చు. తమ ప్రధాన వికారి అంటే చాలా ఫోర్స్ ఎక్కువగా ఉంది, వికారాల యొక్క ఫోర్స్ అంత వికారిగా అయిపోయారు మనుషులు. అందరూ పూర్తి తమో ప్రధానమే అయిపోయారు అని చెప్తున్నారు బాబా. గారు గారు మీకు ఇతనే జగడే శివ బాబా బయట బచ్చం కోసం జాతే. ఇంటింటిలో ఎన్ని జగడాలు పెరిగిపోయి ఇప్పుడు శివ బాబా కూర్చొని ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణుడితో. బాప్ नहीं तेरा कोई के भी बायोग्राफी नहीं जानते यह पतित पावन श्री कृष्ण ते तंड्री काद कदा बाबा चपनर ये वेरी परिचय तेलिद मनुष्य के अंदर ओकटे अने स्कूनर कलगा बोलगा कानी शिव बाबा वेर कदा పరమాత్మ వేరు. అతడు పతిత పావనుడు, పరంపిత పరమాత్మకు మాన్తి హే కి ఓ జ్ఞాన్ కా సాగర్ హే పానీ కా సాగర్ తోడి పతిత పవన్ నాలెడ్జ్ఫుల్ హే. పరంపిత పరమాత్మను అందరూ మహిమ చేసేదే జ్ఞాన సాగరుడు అని కదా. పరమాత్మను జ్ఞాన సాగరుడు అంటారు. నీటితో ఉన్న సాగరము పతిత పావనుడా, నీళ్లతో ఉన్న సాగరము సముద్రము నాలెడ్జ్ఫుల్ అవుతుందా, అది జ్ఞానం వినిపిస్తుందా. మనుషుతో పానీకి సాగర్సే నిక్లి ఈ పానీకి నది ఇంకో పతి పవని సమాజలైతే. కానీ మానవులు నీటితో ఉన్న సముద్రం నుండి వెలువడే నీళ్లతో నిండిన నదులను పతిత పావని అనుకుని వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. ముంచేపు పూజన చేయకి జైసే గీతకి భగవాన్ కా ఆక్యుపేషన్ పూజ జాత నిరాకార్ పరంపిత పరమాత్మ है रचित और श्री कृष्ण ने रचना. आप बताओ गीता का भगवान को, भगवान को ये को ही कहेंगे. बाबा चक्तुनर मनुष्यनी मेरी प्रश्न अड़गाले लगे गीता भगवंत ने एक परिचय अड़ता कदा परिचय विस्तार मुझे निराकार परमपिता परमात्मा रचयिता निराकार परमपिता परमात्मा रचयिता मन अंदर तंड्री अरे श्रीकृष्णुड़ రచన పరమాత్మ యొక్క పుత్రుడు అని
స్వర్గ వారసత్వం పొందేరు తండ్రి నుండి అని వినిపించి పరిచయం, ఇద్దరిది వినిపించి అప్పుడు మనము గీత భగవంతుడు ఎవరో చెప్పండి అని అడుగుతాం కదా ఈ ప్రశ్న. భగవాన్ తో ఏక్ హీ కేంగే ఫిర్ వ్యాస్కు భగవాన్ కేసే కేసక్తి, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని భగవంతునని ఒప్పుకోగలం కదా. కృష్ణుడే భగవంతుడు కాదన్నప్పుడు వ్యాసుడు ఎలా భగవంతుడు అవుతారు? వ్యాసుడు ఒక ఋషి అని చెప్పొచ్చు, ఒక ముని, ఒక ఋషి. అతడు గీత రచించారు, రాశారు, కానీ గీత అతనిది కాదు, భగవంతుడు చెప్పారు, రాసింది వ్యాసుడు రాశారు. ఏసేస ప్రశ్న పూచన చేయ పతి పవన్ పరంపిత పరమాత్మ జ్ఞాన్ కసాగరే ఉంచి జ్ఞాన్ గంగాయే కైసెన్ని కలిసి సేమ్. అలాగే గీత భగవంతుని నిరూపించే ప్రశ్న ఎలాగైతే అడుగుతామో అలాగే ఇది కూడా ప్రశ్న. పతిత పావనుడు పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు అవుతారా, అతని నుండి జ్ఞాన గంగలు ఎలా వెలువడుతున్నాయి, పరంపిత పరమాత్మ బ్రహ్మ ముఖ కమల వర బ్రాహ్మణ్ ముఖ వంశావళి రచితే, పతిత పావండు పరమాత్మ జ్ఞానసాగరుడు ఎలా అయ్యారు, అతని నుండి జ్ఞాన గంగలు ఎలా వస్తున్నాయి, బ్రహ్మ ముఖ కమలం ద్వారా బ్రాహ్మణ ముఖ వంశావళి రచిస్తున్నారు అతడు. నువ్వు బ్రహ్మ ముఖ్య జ్ఞాన్ మిల్ రై జసే సద్గతి కోపాతే, బ్రహ్మ బ్రాహ్మణ వంశం ఏది రచిస్తున్నారో వారికి ఇక్కడ జ్ఞానం అనేది లభిస్తుంది, దాంతో వారు సద్గతిని పొందుతున్నారు. అబ పానీకి సాగర్సే పామన్ బంతే జ్ఞాన్ సాగర్సే. ఇప్పుడు చెప్పండి, ఒకటి బ్రహ్మ ముఖ కమలం ద్వారా బ్రాహ్మణుని రచించి జ్ఞాన సాగరుడు జ్ఞానం వినిపించి జ్ఞాన గంగగా తయారు చేస్తున్నారు అందరినీ. ఇప్పుడు ఈ నీళ్లతో ఉన్న సాగరంలో పావనం అవుతారా లేదా జ్ఞాన సాగరం ద్వారా పావనం అవుతారా చెప్పండి అని అడగండి. పానిసే మనుషుతో పావన్ హోనా సకే తో ఏ పహలే భీ పూచన పడే, ఇంకో పూచనేసే పావన్ దునియా కా మాలిక బన్ సక్తే. బాబా చెప్తున్న నీళ్లతో అయితే మనుషులు పావనంగా కాలేరు ఆ గంగలో ఆ సముద్రంలో మునిగితే. కాబట్టి ఈ ప్రశ్న వారిని అడగాలి, ఇది అర్థం చేసుకుంటే పావన ప్రపంచానికి మాలికులు కాగలరు వాళ్ళు. బులాతే తో ఉన్కో ఏ కేహే పతి పవన్ సీతారాం ఫిర్ గంగా మే స్నానాది కర్తే తో ఏ పహలి పే యాడ్ కర్నీ చెయ్యే. పతిత పవన సీతారాం అని భజన చేసి అందుకే పైకి చూసి పిలుస్తారు, ఎందుకు అతడే పావనంగా చేస్తాడు జ్ఞానం వినిపించి కదా. అలా పైకి చూసి పిలుస్తారు, మళ్ళీ కింద ఉన్న ఈ గంగా నదుల్లో వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రశ్న కూడా యాడ్ చేయాలి, పైన ఉన్నాడా పతిత పావనుడు దిగి వస్తాడా పావనంగా చేయడానికి, లేదా కింద ప్రవేశిస్తున్న నీళ్ళే మనల్ని పావనంగా చేస్తాయా అని. సమయ పడ హరేక్ చీజ్ షూప్ ది జైసే ఓ గీతకి భగవాన్ వాలి పహేలి వేసే ఏవి పహేలి, సమయానికి ఏదైనా విషయం చూపిస్తుంది, సందర్భాన్ని బట్టి మనం ఇలాంటి ప్రశ్న వేసి చెప్పాలి. లేకపోతే గీత భగవంతుని యొక్క ప్రశ్న అడుగుతాము, అలాగే ఇది కూడా ఒక ప్రశ్న. పతిత పావండి ఎవరు అనేది ఖ్యాల్ చల్తే హీ నా క్యా ఐసి చీజే బనే జో మనిషి సదే అప్నే పాస్ యాద్గార్ రఖే, అచ్చి చీజ్ హోగీ తో అప్నే పాస్ రఖేంగే. ఆలోచన నడుస్తుంది కదా, ఎలా మనం ఒక చిత్రమా ఒక మ్యాటరా ఎలా తయారు చేస్తే మనుషులు సదా వాళ్ళ దగ్గర జ్ఞాపకార్థకంగా ఉంచుకొని దానిపైన ఆలోచించేలాగా ఏం తయారు చేయాలి, వాళ్ళు ఇది చాలా బాగుంది అని మా దగ్గర ఉంచుకోవాలి అనిపించేలాగా అని ఆలోచించాలి కదా. కాగజాదితో పెయింట్ అయితే దేవతంకి అచ్చి చిజోకి తో పాడేంగిని, కాగితం అంటే చింపేస్తారు, అదే అందులో దేవతల యొక్క ఫోటో మంచి క్వాలిటీ అలా మనం వేసి తయారు చేస్తాం అనుకోండి చింపరు, అది పారేయరు. సర్వీస్ కి ప్రాక్టీస్ వల్ల ఇంకా సరాదీన్ విచారసాగరం అంత చల్తారేగా ఆవిడ కామ్ కరికే దిగాయింది. అది సర్వీస్ చేసే ప్రాక్టీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రోజంతా ఇలాంటి విచారసాగరం అంత నడుస్తూ ఉంటుంది. ఎటువంటి ఐటమ్ మనం అందులో పెట్టినట్లయితే ఎదుటి వాళ్ళు చూస్తారు, వాళ్ళ దగ్గర భద్రంగా ఉంచుకుంటారు అని ఆలోచనలు ఇలాంటి వాళ్ళ నడుస్తాయి చేసి చూపిస్తారు కదా. ఆలోచించడమే కాకుండా సిర్ఫ్ కేనానే కేసా కర్నా చెయ్యే కిసుకోకైతే బాబా కరేగా బాబా చేయకరింగి బుల్లో ఫోన్. విచారసాగరం అంతా చేయడం ఆలోచించడం అంటే మీరు చెయ్యాలని ప్రాక్టికల్గా, అంతేకాని ఆలోచించి సలహాలు ఇవ్వడం ఇలా చేయాలి అలా చేయాలి ఎవరు చేస్తారు చెప్పండి, బాబా చేస్తారా, పిల్లల్ని మీరు చెయ్యాలా,
కాబట్టి మంతన చెయ్యాలి, అది ప్రాక్టికల్ గా తేవాలి కూడా మీరే. బాప్తో డైరెక్షన్ దేతే ఏసే అచ్చే చిత్ర క్యాలెండర్ చెప్పావు త్రిమూర్తి శివుకే, క్యాలెండర్స్ నికల్నే చెయ్యి. బాబా అయితే డైరెక్షన్ ఇస్తారంతే, పిల్లలు చెయ్యాలి. ఇలాంటి మంచి చిత్రాలు క్యాలెండర్లు ప్రింట్ చేయండి, అలా ఇలా బాబా సలహా ఇస్తారు. త్రిమూర్తి శివుడి యొక్క క్యాలెండర్స్ తారవాలి అసలు. త్రిమూర్తి శివ జయంతికైనా రాయటే, సిర్ఫ్ శివ జయంతికైనా రాంగ్ హే. త్రిమూర్తి శివ జయంతి అంటే అది బాగుంటుంది, కరెక్ట్ అర్థం ఉంటుంది అందులో. ఎందుకంటే శివుడు వచ్చినప్పుడు త్రిమూర్తి కర్తవ్యాలు చేస్తున్నారు, అందుకే కదా లింగం పైన మూడు నామాలు పెట్టి మధ్యలో బిందు పెడతాం. బిందుడు బాబా ఈ మూడు కర్తవ్యాలు చేస్తున్నారు, త్రిమూర్తి కర్తవ్యాలు త్రిమూర్తి ద్వారా. అందుకే త్రిమూర్తి శివ జయంతి అంటే బాగుంటుంది. లేకపోతే ఎలా చేస్తారు, అతనికి శరీరం లేదు కదా. కేవలం శివ జయంతి అంటే అది రాంగ్, త్రిమూర్తి శివ జయంతి అంటే అది రైట్ అవుతుంది. ఏ బచ్చకి దిల్లి త్రిమూర్తి శివ జయంతి కా క్యాలెండర్ బనావే సో బి రంగీన్ త్రిమూర్తి సే సమ్జాని అచ్చి మిల్తి హే. ఒక అన్నయ్యకు మనసులో సంకల్పం వచ్చిందంట ఇచ్చ, ఏమని త్రిమూర్తి శివ జయంతి క్యాలెండర్ రంగు రంగులతో తయారు చేయాలి అని. ఎందుకంటే త్రిమూర్తి చిత్రం ద్వారా చాలా మంచి వివరణ దొరుకుతుంది. బాబా లాకెట్ వీస్లీ బన్వాతీకి ముంచి అచ్చ సమ్జా సక్తి. చిత్రాలే కాదు లాకెట్ లో కూడా బాబా బ్యాడ్జ్ పూర్వం త్రిమూర్తి ఇది ఉండేదన్నమాట, అలాగే మెడలో వేసుకునే లాకెట్ కానీ. దీనిలో చక్కగా మనం చెప్పగలిగేలాగా త్రిమూర్తి చిత్రం యొక్క లాకెట్ లు కూడా తయారు చేయిస్తూ ఉంటారు బాబా. బాబా లాకెట్ బీస్లీ బన్వాతి ఉన్సే అచ్చ సమ్జా సక్తి. బ్రహ్మా ద్వారా శివ బాబా సద్గతి కర్తే తో మేనత్ కర్త వహి విష్ణుపురిక మాలిక్ బంతారు. బ్రహ్మ ద్వారా శివ బాబా సద్గతి ఇస్తున్నారు అనేది మనం చెప్పాలి. బాబా చెప్తున్నారు ఎవరు శ్రమ పడతారో వారే విష్ణుపురికి మాలికులుగా తయారవుతారు. బాకీ జో జ్ఞాని లేతే ఉంక వినాశం చేస్తారు. ఎవరు జ్ఞానం తీసుకోరో శ్రమ పడరో వాళ్ళు వినాశనంలో వినాశనం అయిపోతారు. మనం ఏం చెప్పించి వినాశనం అయిపోవాలని మనం అనేది మాట కాదు, కానీ తప్పదు ఖాళీ చేయాలి, అందరూ ఖాళీ చేసి వెళ్ళాలి. ఓ సజాయివి కాతే పదవి నెహి పాతే బాబా చెప్తున్నారు, శ్రమ పడకపోతే పురుషార్థం చేయకపోతే శిక్ష కూడా అనుభవించాలి, పదవి కూడా పొందలేరు. భగత్ భగవాన్ కొయ్యాది కర్తే పరంతు జ భగవాన్ ఆతే తప్ కితనే తోడే విని పైచాన్ కరుణక బంతే. భక్తులు భగవంతుని జ్ఞాపకం చేస్తారు, కానీ భగవంతుడు వచ్చినప్పుడు అతన్ని గుర్తుపెట్టేది ఎంత కొద్ది మంది గుర్తుపెడుతున్నారు. పిలవడం పిలుస్తున్నారు అందరు, కానీ అతను వచ్చినప్పుడు గుర్తించేది కొద్ది మంది మాత్రమే. అతన్ని గుర్తించి అతని పిల్లలుగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. కోట మీకు జో ముక్తికి పురుషకి ఒప్పది అచ్చ పానే సకింగ్ కోటిలో కొద్ది మంది బాబాను గుర్తు పెడుతున్నారు బాబా చెప్తున్నారు. ఎవరైతే ముక్తి కోసం పురుషార్థం చేస్తున్నారో వారైతే పదవి మంచిది పొందలేరు. జో ముక్తికి పురుషార్థ కొరతే హే ఓ పద్ అచ్చా పానీ సకింగే వికర్ వినాశ్ నీయుంగి ఇస్రే సాక్షాత్కార్ కరాయత ధర్మ స్థాపక్ బి ఆతే దృష్టి లేనే యాద్ కర్తే కర్తే వికర్ వినాశ్ కర్తే జై తో పద్ ఊంచా పా సక్తి ఔర్ ధర్మ వాలే భీ ఆయేంగే సో భీ పిచ్చాడీ మే జో బడే హోంగే ఐసా నహీ కి అభీ కా పోప్ ఆయేగా నా నా పెహలే నంబర్ కా పోప్ జో అభీ అంతిమ్ జనమ్ మే వో ఆయేగా హిసాబ్ హే బడా భారీ. బాబా చెప్తున్నారు ముక్తి మాత్రమే కావాలి మాకు, స్వర్గము జీవన్ ముక్తి వద్దు అంటారు కదా, వాళ్ళకి పదవి దొరకదు. వికర్మలు కూడా వినాశనం కావు, జ్ఞానము అంతలా తీసుకోరు కాబట్టి. అందుకే బాబా మొదట్లో సాక్షాత్కారాలు చేయించారు కదా పిల్లలకి, అందులో ఇది కూడా చేయించారు. ధర్మస్థాపకులు కూడా లాస్ట్ లో వచ్చి దృష్టి తీసుకుంటారంట బాబా పిల్లల దగ్గర, బాబా దగ్గర. ఎవరైతే ముందు నుండి జ్ఞానం తీసుకుని బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ వికర్మలు వినాశనం చేసుకుని వెళ్తారో పదవి ఉన్నతమైంది పొందుతారు. మిగిలిన వాళ్ళు లాస్ట్ లో ధర్మ పితలు లాంటి వారి కూడా వాళ్ళ వాళ్ళ ధర్మంలో పదవిలో ఉండే గొప్ప వాళ్ళు కూడా లాస్ట్ లో వస్తారు. దృష్టి కొద్ది సమయం యొక్క మెసేజ్ తీసుకొని వెళ్తారు. ఇప్పుడున్న పోప్ అలా డైరెక్ట్ గా వస్తారేమో జ్ఞానంలోని లాస్ట్ లో అనుకోకండి. మొదటి నంబర్ పోప్ గా ఎవరు ఉండేవారో
అంటే ఎప్పుడు ఏ రెండు మూడు జన్మలో రెండు మూడు ఏంటి ఇంకా మొదటి నంబర్ పోప్ అంటే జీసస్ వెళ్ళగానే ఎవరు నిమిత్తమయ్యారో ఫస్ట్ పోప్ కదా అంటే దగ్గర దగ్గర 1500 సంవత్సరాలైనా ఫస్ట్ పోప్కి అయిపోయి ఉంటుంది. వారు ఇప్పుడు ఏదో జన్మలో ఉంటారు లాస్ట్ జన్మలో ఇంకో జన్మలోకి వచ్చేసి పోప్ పోస్ట్లో ఉండరు వాళ్ళు వస్తారు దృష్టి తీసుకుంటారు లాస్ట్లో ఉన్నాం. అలాగే జీసస్ ఆత్మ కూడా వస్తారు. లెక్క కరెక్ట్గా చాలా గొప్ప లెక్క ఉంది కదా ఇదంతా అంటున్నారు బాబా. ఎవరెలా బాబా నుండి శక్తి ఎప్పుడు తీసుకుని నింపుకొని వెళ్తారు అనేది చూడండి. ఆ ధర్మపీతలు కూడా పోపు కానీ ఫస్ట్ పోపు కానీ ధర్మపీతలు కానీ శక్తి ఇక్కడ నుండే బాబా నుండి నింపుకొని వెళ్తారు. పరంధామానికి వెళ్ళేకి ఏమి ఉండదు వారికి. ఇక్కడ నుండే ఛార్జ్ అవుతారు వాళ్ళు కూడా. ఛార్జ్ అయ్యలేక మళ్ళీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ధర్మస్థాపన చేయగలుగుతారు అన్నమాట. అవి కుంభకమేళా యస భక్తి మరకి సామాగ్రి. బాబా చెప్తున్నారు కుంభమేళాలు చేస్తున్నారు కానీ భక్తి మార్గం యొక్క సామాగ్రి. జబ్ దుర్గతి కో పానిక పూరా గ్రహణ లగ జాతే తప్ బాపాక సులకల సంపూర్ణ బనాతే. దుర్గతిలోకి వచ్చేస్తాం కదా భక్తి చేసినా చేస్తూ చేస్తూ దుర్గతిలోకి వచ్చి గ్రహణం పట్టేస్తుంది మనకు. అప్పుడు బాబా వచ్చి 16 కళల సంపూర్ణంగా తయారు చేస్తున్నారు. గ్రహణకు స్వదర్శన చక్రసేన్ నికాలా జాతా హై ఏ జో అప్నా గోలా హై ఉస్మే నీచా లిఖనా చాయే యే హే స్వదర్శన చక్ర యే బహుత్ అచ్చి చీజ్ హై యే ఈశ్వరీ కోట్ ఆఫ్ ఆర్మ్స్ హై యే తో ఈశ్వరీ బాతే హై. గ్రహణాన్ని స్వదర్శన చక్రంతో తీయొచ్చు అంటున్నారు బాబా. స్వదర్శన చక్రం అంటే సృష్టి చక్ర యొక్క చిత్రం కింద రాయండి ఇది స్వదర్శన చక్రము అని. చాలా మంచి చిత్రం, చాలా మంచి వస్తువు ఇది. కొన్ని కొన్ని ఇలాంటి ముఖ్యమైన చిత్రాలు మనం ఉన్నాయి కదా, త్రిమూర్తి చిత్రం, స్వదర్శ ఈ సృష్టి చక్రం. మన ఈశ్వరీయ కోట్ ఆఫ్ ఆర్మ్స్ అని చెప్పొచ్చు. ఈశ్వరీయ గవర్నమెంట్లో బాబా స్థాపించిన ఈ గవర్నమెంట్లో కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఈశ్వరీయ విషయాలు ఇవన్నీ. స్లైడ్స్ జో బనాది ఉన్కెలియబి బాబా సంజాని దేతే రీతే అగర్ సంజో మురళి నా సునీ తో డైరెక్షన్ అమల్ మే లా నా సకే మురళి తో రోజు పడినీ చేయే. బాబా చెప్తున్నారు స్లైడ్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రొజెక్టర్లో వేయడానికి, వారి కోసం కూడా బాబా మురళిలో డైరెక్షన్స్ వివరణ ఇస్తూ ఉంటారు. సర్వీస్ చేస్తాం మనం కానీ మురళికి రాము అనుకోండి, బాబా డైరెక్షన్ అమల్లో తేలేరు కదా. అందుకే మురళి రోజు వినాలి. సర్వీస్ మే జో హే ఉన్కో యాక్ట్ మే ఆనా చెయ్యి. సర్వీస్లో సర్వీసులు చేసే పిల్లలు కర్మలలోకి రావాలి ప్రాక్టికల్గా అంటున్నారు బాబా. త్రిమూర్తి కపి స్లైడ్స్ బనాతి ఉన్మి అక్షర్ బహుత్ అచ్చే స్థాపన వినాశ దో గోలే భీ చెయ్యి ఏ నర్క్ ఏ స్వర్గ ఏ ఆజ్ కా భారత్ ఆర్ కల్ కా భారత్. బాబా చెప్తున్నారు త్రిమూర్తి స్లైడ్స్ తయారు చేస్తారు కదా అందులో కూడా మంచి పదాలు రాయాలి త్రిమూర్తి చిత్రం కింద అంటున్నారు బాబా. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన ఇవన్నీ రాసి ఉన్నాయి కదా. మళ్ళీ ఇంకొకటి కూడా స్లైడ్స్లో తయారు చేయాలి. స్థాపన, వినాశనం, పాలన అంటే ఏంటి? రెండు గోళాలు, రెండు అంటే రెండు గోళం భూగోళం రెండు తయారు చేయాలి. ఒకటి స్వర్గం, ఇంకోటి నరకం. స్వర్గం వైపు రాయాలి, స్థాపన అవుతుంది ఇది. నరకం వైపు రాయాలి, వినాశనం అయ్యేది ఉంది ఇప్పుడు అని. వినాశనం దీని వినాశనం, దీని స్థాపన అని. తర్వాత స్వర్గం ఉన్న నరకం ఉన్న వైపు రాయాలి, ఈనాటి భారతదేశం అని. స్వర్గం యొక్క గోళం ఉన్న దగ్గర రాయాలి, రేపటి భారతదేశం అని. బాబా చూడండి ఎంత బాబాకు ఆలోచన నడుస్తూ ఉంటుందో. బాబ్ సెకండ్ మీ జీవన్ ముక్తి దేని వల్ల బయట బాబా కో పేచనా నిషే హువా బస్ జీవన్ ముక్తి పనే కా పురుషార్థ చల్ పడతా హై. సెకండ్ లో జీవన్ ముక్తి ఇచ్చే బాబా మన ఎదురుగా కూర్చున్నారు. ఎవరైనా కూడా వచ్చి బాబాను గుర్తించి నిశ్చయం ఏర్పరచుకున్నారంటే చాలు జీవన్ ముక్తి పొందే పురుషార్థంలో ఇంకా ముందుకెళ్ళిపోతారు. పురుషార్థం నడుస్తుంది వారిని. జనం తొలియన బాప్సే పూరా వర్షాలేనా ఫిర్ వీ కార్కి మాంగ్ నీ రే సక్తే. బాబా దగ్గర జన్మైతే తీసుకున్నారు కదా, బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. వారసత్వం తీసుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వికారాలు యొక్క కోరిక పెట్టుకోరు.
बाप के ते भ्रष्टाचारी को वर्षामीन न सके। प्रैक्टिकल में इनका ब्रह्मा का ही मिसाल देखने ऐसे बहुत मुश्किल निकलते हैं, अपनी इज्जत आदि भी बहुत देखते हैं ना। बाबा छप नर भ्रष्टाचारी का उन्ने वार के वार सत्वन दौर कर शिव बाबा कुड़ाई बर मरे लौकिक लो मी पिल्ल लकुड़ा मेरु बाबा छपता तातलासे ते चेन मेरे कष्टपड़ संपादिंचिन अदि बाबा सेव के सफलं कावाली भ्रष्टाचारी का उन्ने पिल्लल की మీరు ఇవ్వకూడదు అంటారు బాబా. ప్రాక్టికల్ గా బ్రహ్మ బాబాను ఉదాహరణగా చూసారు కదా, అలా ఆలోచించి తయారయ్యేవారు చాలా కష్టం. బ్రహ్మ బాబాది అంతా కూడా సంపాదన ఆయన సంపాదించింది, తాతల దగ్గర నుండి వచ్చిన సంపాదన లేదు. అందుకే బాబా ఏం చేశారు అంతా బాబాకు రాసి ఇచ్చారు. ఒకవేళ అతని కొడుకు లౌకిక కొడుకు బాబా యజ్ఞంలోనే ఉండిపోయి ఉంటే, ఉన్నారు కొన్ని రోజులు కంటిన్యూ ఉండిపోతే బాబా వారసత్వం పొందినట్టే కదా. కానీ వెళ్ళిపోయేటప్పుడు బాబా ఒక పైసా కూడా మరి శివ బాబాకు అందరిని అడిగే ఇచ్చారు. కుటుంబాన్ని ఇచ్చినప్పుడు బాబా రాసినప్పుడు సంస్థకి అందరూ బాబాకి ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేసరికి ఇప్పుడు నేను ఇలా ఒక పైసా నీకు ఇవ్వగలను, టికెట్ కూడా ఇవ్వలేదు బ్రహ్మ బాబా ఆయన బయటకు వెళ్ళినప్పుడు. అలా ఏ తండ్రి అయినా ఇప్పుడు చేస్తారా? చాలా కష్టం. ఎందుకంటే తమ గౌరవం కూడా చాలా ఆలోచిస్తారు కదా, సమాజంలో ఏమనుకుంటారో అని ప్రెస్టేజ్ గౌరవాన్ని కూడా చూస్తారు. పరిస్థితులు అప్పుడు వేరు ఇప్పుడు వేరు కూడా అయిపోయి అనుకోండి, ఇప్పుడు అలా చేస్తే పిల్లలు ఉంచుతారా చంపేస్తారా అనేది కూడా చెప్పలేము. అది కూడా అంటే బ్యాలెన్స్ చూసుకోవాలి. కానీ అది కూడా మరి అలాంటప్పుడు కనీసం అప్పట్లో బాబా ఇచ్చేసినట్టు కాకపోయినా సమానంగా అయినా బాబా కొడుకుకి ఆ కొడుకుకి అన్నట్టు చూడాలి కదా, సమానంగా అయినా ఇవ్వాలి కదా. క్రియేటర్ బాపే సబ్కో ఉనికి ఆజ్ఞాపత్ చలనా హై రచయిత శివ బాబా, అతని ఆజ్ఞపైనే అందరూ నడవాలి మనం. తుంబి శ్రీమత్ పని చల్తేతో పదభ్రష్ట హో జాతాయ్. మీరు కూడా ఇవన్నీ బాబా శ్రీమతం ఇస్తూ ఉంటారు కదా, ఎలా మీరు ఏ విధంగా లౌకిక నుండి అతీతం కావాలి అనేది. శ్రీమతం మీద నడవకపోతే పదవి భ్రష్టులు అవుతారు అంటున్నారు. పదవి మంచిది పొందలేరు సత్యగల్లో. బాప్కేతే ఇస్ జ్ఞాన్ మార్గమే నష్టమోహ అచ్చాచయ్యే. ఇలాంటివన్నీ మనం పాలన చేయాలి. బాబా ఇచ్చే డైరెక్షన్ అంటే జ్ఞాన మార్గంలో నష్టమోహ స్థితి బాగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. మోహం ఉందనుకోండి, ఆలోచించారు కదా ఇది తాతల ఆస్తి కాదు, నేను కష్టపడి సంపాదించింది, నేను వాళ్ళు జ్ఞానంలో నడవని వారైనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని ఆలోచన రాదు. పోనీ ఇచ్చినా ఎందుకంటే అప్పట్లాగా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండిపోటానికి అవ్వదు కదా. మీ గృహస్థంలో ఉండి మీరు పురుషార్థం చేయండి అంటున్నారు బాబా. ఇచ్చిన ఎంత ఇవ్వాలా అంత ఇచ్చి బాబాకి కొంత బాబా కూడా ఒక కొడుకు అని చేసుకొని వాళ్ళకి అది అర్థం చేయించి పూర్తిగా ఇవ్వకుండా అయితే చేయట్లేదు కదా. కానీ ఇదంతా జరగాలన్నా మోహము ముందు, మనలో ఉన్న మోహం ముందు పోతే ఆ యుక్తి మనం ఆలోచిస్తాం. బాకీ బాబాకి ఆజ్ఞ మిలి హుయే జో బచ్చే ఆజ్ఞాకారి నెహి ఓ కపోత్ టెహరే ఓ బచ్చా బచ్చానే. బాబా ఆజ్ఞ అయితే లభించింది, ఎవరు ఆజ్ఞాకారిగా నడవరో కుపుత్రులు అంటారు వాళ్ళు. ఇంకా ఆ పిల్లలు పిల్లలు కానట్టే బాబాకు పిల్లలుగా లెక్క వేసుకోరు బాబా ఆజ్ఞ మీద నడవని వారిది. పవిత్రతజ్ఞ ఆజ్ఞతో అచ్చిహేనా రాజ్యోక్తో బాప్ అభిశిక్లతే. పవిత్రత యొక్క ఆజ్ఞే కదా బాబా ఇచ్చింది, పవిత్రత యొక్క ఆజ్ఞ మంచిదే కదా. మీ పిల్లలు కూడా జ్ఞాన మార్గంలో ఉండి పవిత్రంగా ఉంటే ఇవ్వండి వారికి, ఆస్తి కాదని లేదు బాబా. పవిత్రత అవసరం అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు రాజయోగం బాబా ఇప్పుడే నేర్పిస్తున్నారు. మనుషులతో బిచారే సమస్యని బచ్చో మేబీ నెంబర్ వార్ పురుష అనుసార్ సమస్య. మనుషులకి అర్థం కాని విషయాలు ఇవి. పిల్లలు బాబా పిల్లలైన వారు కూడా అందరికీ అర్థం కావు. నెంబర్ వార్ పురుషార్థాన్ని బట్టి అర్థం అవుతుంది. బాప్ ఇతన డైరెక్షన్ దేతే హే కోయి బచ్చే ముష్కిల్ కర్కే దికాతే బాప్ కేతి త్రిమూర్తి కా క్యాలెండర్ బనానా చాయి. బాబా ఇంత మంచి డైరెక్షన్ ఇస్తున్నారు, కొంతమంది పిల్లలు అతి కష్టంగా చేసి చూపిస్తున్నారు. బాబా చెప్తున్నారు త్రిమూర్తి చిత్రం యొక్క క్యాలెండర్ తయారు చేయాలి మీరు. సారా మద్దారి
त्रिमूर्ति शिव के चित्र पर लिखा हुआ है ब्रह्मा द्वारा स्थापना, जरूर शिव बाबा स्वर्ग की स्थापना करेंगे ना, आधार अंत त्रिमूर्ति शिवड़ चित्र मीद उ ज्ञानम अर्थम चेजे आधार దానిలో కింద రాయాలి బ్రహ్మ ద్వారా స్థాపన, తప్పకుండా శివ బాబా స్వర్గ స్థాపన చేస్తారు కదా. కలియుగ అసిరి రాజిక వినాశోగ, అసిరి రాజ్యం ఇకితనే డేరే కలియుగము, అసిరి రాజ్యం ఇప్పుడు వినాశనం అయ్యేది ఉంది. అసిరి రాజ్యంలో ఎంత జనాభా ఉన్నారు ఇప్పుడు, దైవీ రాజ్యం ఎక్కితనే తోడే 800 కోట్ల వరకు చేరిపోయారు కదా అసిరి రాజ్యం. దైవీ రాజ్యం ఉన్నప్పుడు ఇంత తక్కువ మంది ఉంటారు. లికా హువా బిఏక అనేక ధర్మం కవినాష్ ఏక సత్తానికి స్థాపన. మళ్ళీ ఇప్పుడు ఇంత జనాభా ఉన్న రాజ్యం వినాశనం అవ్వాలి కదా, అందుకే గీతల్లో కూడా రాశారు కదా అనేక అధర్మాల వినాశనం, ఒకే సద్ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. మళ్ళీ కొద్ది మందితో ఉన్న ధర్మం ఆ రాజ్యం స్థాపన అవుతుంది. बाप कहते हैं मैं कितना श्रृंगारता हूँ फिर भी शुद्ध रहते नहीं, उल्टा सुल्टा बोलते रहते हैं. శివ బాబా చెప్తున్నా నేను ఎంత శృంగారం చేస్తాను, మురళి వినిపించి అన్ని నచ్చ చెప్పి బుద్ధులు చెప్పి మీకు, అయినా మారరు, మళ్ళీ బయటకు వెళ్ళి ఉల్టా సుల్టా మాట్లాడుతుంటారు అని చెప్తున్నారు బాబా. యహ బాబాకైతే దేశై జోకుచే సబ్ కుచ్ భూల్ మామేకం యాద్ కర్ అప్నీ దేమే బి నాఫసు. ఇక్కడ శివ బాబా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే దేహ సహితంగా ఏదైతే ఉందో సంబంధాలు ధర్మాలు పదార్థాలు వస్తువులు అన్ని మరచి పక్కన పెట్టి నన్ను ఒక్కనే జ్ఞాపకం చేయడం అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు బాబా శివ బాబాని. మీ దేహం మీద కూడా మీరు ఎక్కువ చిక్కుకోకండి, దేహం కోసం ఎక్కువ ఆలోచించి కిసికి దేమి పసిన సిగ్గిర్ పడితే జసే మమ్మాకి దేసే ప్యార్ థా తో మమ్మాకి జానేకి బాద్ కితనీ మార్ గయ్ క్యూంకి నామ్ రూప్ మే ఫసే హుయే తే. ఎవరి దేహం వైపైనా మనం చిక్కుకుంటే దేహదారీల వైపు కింద పడిపోతారు అంటున్నారు బాబా. ఎలాగైతే మమ్మ దేహం పైన మమ్మ రూపాన్ని చూసి మమ్మ అనే ఒక భావన, అంటే వేరే విధమైన దేహాభిమానంతో ఉన్న ఆకర్షణ కాదు, కానీ మమ్మ అంటే ఇష్టము, మమ్మ పట్ల ఆ ప్రేమ, దేహదారిని చూసి మమ్మని చూసే జ్ఞానంలో నడిచిన వారు ఉన్నారు. మమ్మ శరీరం వదిలేక వాళ్ళు బాబాను వదిలి వెళ్ళిపోయారంట, చనిపోయారంట ఈ బీకే జన్మ నుండి మళ్ళీ లౌకిక ప్రపంచానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మ యొక్క నామరూపాల్లో చిక్కుకొని నడిచారు వాళ్ళు, కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. భలే మమ్మ ధారణలు గుణాలు నచ్చాయి, అలా ఫాలో అవ్వండి, శివ బాబాని చూడండి, మమ్మని శివ బాబా ఎంత గొప్పగా తయారు చేశారు. శివ బాబాతో కనెక్ట్ అయిపోతే మమ్మ వెళ్ళిపోయే కూడా మరి కంటిన్యూ అవుతారు కదా. బాప్ కితనాకైతే దేహ అభిమాని మాత్ బను మామేకం యాద్ కరు, బాబా ఎంత మనకు నేర్పిస్తున్నారు దేహాభిమానిగా కాకండి, జ్ఞానంలో వచ్చి ఎక్కడా మధ్యలో ఏ దేహదారి పైన చిక్కుకోకండి, నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. తుమ్స్ బ్రహ్మాకి శరీర కొబ్బి యాద్ నీ కరో, శరీరకు యాద్ కనేసి పూర జ్ఞాన్ ఉటానీ సక్తి, మీరు ఈ బ్రహ్మ యొక్క శరీరాన్ని కూడా జ్ఞాపకం చేయకండి. శరీరాన్ని జ్ఞాపకం చేయడం వలన జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు బాబా. దేహి అభిమాని బన్నేమే బోత్ మెయిన్ అతి, శరీరాల నుండి మన శరీరం నుండి కూడా అతీతం కావాలి బుద్ధి, ఆత్మాభిమాని కావాలి, దీనిలో చాలా శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. బాప్కి యాద్ మీరేనా ఇయర్ బౌట్ డిఫికల్ట్, ఆత్మాభిమాని అయితేనే జ్ఞానం అర్థమవుతుంది, ఆత్మాభిమాని అయితేనే శివ బాబా స్మృతిలో ఉంటాము, చాలా డిఫికల్ట్ ఇది కష్టం. జ్ఞానంతో బోత్ అచ్చాచా సున్నతే యోగమీ ముష్కిల్ అయితే, జ్ఞానం చాలా బాగా వినిపిస్తారు, యోగంలో కష్టంగా ఉంటారన్నా. జిత్ నరుస్తం ఉత్న మాయకే తుఫాన్ అయింది కిసీనా కిసికి నామ రూపే పస్ దోకా కాలేతే ఇస్మి బడి ఖబర్దారీ చెయ్యి. బలశాలి అవుతున్న కొద్దీ మాయ తుఫాన్లు కూడా అలా ఊపేస్తూ ఉంటాయి. జ్ఞాన మార్గంలో మన అనుభవం పెరుగుతున్న కొద్దీ, సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ మాయ కూడా ఏం వదిలేదు. ఇప్పుడు సంవత్సరాలు ఎక్కువ అయ్యాయి కదా కాబట్టి నేను ఏం నడిచేస్తానులే జ్ఞానంలో అని డీలా అయిపోకూడదు. ఏదో ఒక నామరూపాల్లో చిక్కుకునేలా చేసి మోసం చేసేస్తూ ఉంటది మాయ, గమనిక పెట్టుకోండి.
చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో అని చెప్తున్నారు బాబా. యోగమిహి బడి మేనత్ ఏ నాలెడ్జ్ తో సహజే. యోగంలోనే చాలా శ్రమ ఉంటుంది, జ్ఞానం ఈజీ అంటారు బాబా. యోగమే గడి గడి భూల్ జాతి శ్రీ బాప్ కేతే విక్రమాజిత్ కసే బనేంగే. యోగ మే రహో తో పాప్ బి నహీ హోంగే, నహీ తో సౌగుణా హో జాతా హై. యోగంలోనే గడి గడికి మరపు అనేది వచ్చేస్తుంది. అందువల్ల బాబా చెప్తున్నారు విక్రమాజిత్లు ఎలా అవుతారు అనుకుంటున్నారు మీరు యోగం లేకపోతే? యోగంలో ఉన్నట్లయితే పాపాలు కూడా జరగవమన్ ద్వారా పాత జన్మల వికర్మలు వినాశనం అవుతాయి. లేకపోతే ఏమైపోతుంది? పాత జన్మల వికర్మలు వినాశనం కావు. ఈ జన్మలో కూడా యోగం లేకపోతే పాపాలు జరిగిపోతూ ఉంటాయి, మన ద్వారా తప్పులు జరిగిపోతాయి. అప్పుడు 100 రెట్లు దండన పడుతుంది చూసుకోండి అన్నారు బాబా. యహతో కొ ధర్మరాజ్ అర్ బాప్ దోనో సాతి ఇస్లే ఖుద్ కేతే కి బాప్ క్యా కి కోయి పాప్ నీ కర్నా నీ తో సౌగుణ దండ పడచాయేగా. ఇక్కడైతే సంగామి గల స్వయం ధర్మరాజు బాబా ఇద్దరు కంబైన్డ్ గా ఉన్నారు. అందువలన స్వయంగా బాబా చెప్తున్నారు బాబా ఎదురుగా సంగం ఈగల మీరు ఎలాంటి పాపం చేయకూడదు. లేకపోతే ధర్మరాజు కూడా కంబైన్డ్ గా ఉన్నారు కాబట్టి 100 రెట్లు దండన పడిపోతుంది చూసుకోండి అన్నారు బాబా. యోగ సేయి వికర్మాజీత్ బన్నా హే స్వదర్శన చక్రకుతో జన్న సహజే ఇస్ గోలికే నీచే లిఖనాయ చక్ర నకి చరక. యోగం ద్వారానే వికర్మాజీతులుగా తయారు కావాలి అన్నారు బాబా. స్వదర్శన చక్రాన్ని తెలుసుకోవడం చాలా సహజం. ఈ సృష్టి చక్రం కింద రాయండి చక్రము అని. చక్రం అంటే రాట్నం కాదు, ఇది సృష్టి చక్రం స్వదర్శన చక్రం అని రాయండి. చక్రం అంటే అక్కడ వాళ్ళు రాట్నాన్ని చూపించారు. గాంధీ గారు నూలు వడికేవారు అని ఆ రాట్నం ఏక చక్రమే అశోక చక్రములో అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కాదు. సృష్టి చక్రం ఇది స్వదర్శన చక్రం. బాబా యుక్తితో బహుత్ బతులాతే బచ్చంకు యాక్ట్ మీ ఆనా హే. బాబా చాలా యుక్తులు చెప్తూ ఉంటారు, అది కర్మలలోని తీసుకొని రావాలి పిల్లలు అని చెప్తున్నారు బాబా. అచ్చా మీటే మీటే సిక్కిలది బచ్చం ప్రతి మా పితా బాప్ దాదాకా యాద ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చం కో నమస్తే. హమ్ రూహానీ బచ్చం కి రూహానీ బాప్ దాదాకు యాద ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. బాబా నమస్తే. ధారణా కెలియే ముఖ్యే సార్ ఫస్ట్ పాయింట్ కిస్సే భీ దేహదారీ కే నామ రూప్ మే అటక్నా నహీ హే. ఏ దేహదారి యొక్క నామరూపాలలోని చిక్కుకోకూడదు. అప్నీ దేహమే బి నహీ బస్నా హే, తమ దేహం పైన కూడా తాము చిక్కుకోకూడదు. ఇస్మే బహుత్ కబర్దారి రక్నీ హే, దీనిలో చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ జ్ఞాన్ మార్గమే నష్టో మోహ జరూర్ బన్నాయి. జ్ఞాన మార్గంలో తప్పకుండా నష్టో మోహగా తయారు కావాలి. బాబా చెప్పేవి ఎక్యురేట్ ఆచరించాలంటే నష్టో మోహ కావాల్సే పడుతుంది అన్నమాట. ఖచ్చితంగా బాబా చెప్పింది ఆచరించాలంటే నష్టో మోహ కావాలి జ్ఞాన మార్గంలో. పవిత్రతకి ఆజ్ఞ మాన్ని హే ఆర్ దూసరం కో భీ పవిత్ర బనానికి యుక్తి రచని హే. పవిత్రత యొక్క ఆజ్ఞ ఒప్పుకొని నడవాలి మనం, మరి ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేసే యుక్తి రచించాలి అని చెప్తున్నారు బాబా. వరదాన్ సర్వ వికారం కే అంశ కవి త్యాగ కర్ సంపూర్ణ పవిత్ర బన్నే వాళ్ళే. నంబర్ 1 విజయీ భావ్. సర్వ వికారాల అంశాన్ని కూడా త్యాగం చేసి సంపూర్ణ పవిత్రంగా తయారయ్యేటటువంటి 1 విజయీగా కండి. సంపూర్ణ పవిత్ర ఓహే జిస్మే అపవిత్రత అంశ మాత్రమే నా హో. ఎవరిలోనైతే అపవిత్రత యొక్క అంశం కూడా ఉండదు, అపవిత్రత అంశం మాత్రం కూడా ఉండదు,
వాళ్ళే సంపూర్ణ పవిత్రులు. పవిత్రత ही బ్రాహ్మణ జీవన్ की పర్సనాలిటీ है. పవిత్రతయే ब्राह्मण जीवित पर्सनालिटी. ये पर्सनालिटी ही सेवा में सहज सफलता दिलाती है. ये पवित्रते का पर्सनालिटी ये सेवा लो सहजंगा सफलता नु इपिस्तू उन्तुनी. लेकिन यदि एक भी विकार का अंश है तो दूसरे साथी भी उसके साथ जरूर होंगे. कानी ओकवेला ओकटेना विकारम ये अंश मनलो उंडिपोते दानिकी वेरे साथीलु कूडा तप्पकुंडा तोड़ता है. अंदर अंशमे उड़ा का दाखी मिगल विकारी मल्ल तोड़ता है तपकड़ा अट्ठा बाबा. जैसे पवित्रता के साथ सुख शांति है ऐसे अपवित्रता के साथ पांचो विकार का गहरा संबंधी है. ఎలాగైతే పవిత్రతతో సుఖము శాంతి ముడిపడి ఉన్నాయో పవిత్రత ఉండే చోట ఆటోమేటిగా సుఖము శాంతి వచ్చేస్తుందో అలా అపవిత్రత ఎక్కడైనా చిన్నదైనా ఉండిపోతే పంచవికారాలు వచ్చేస్తాయి ఆటోమేటిగా. అపవిత్రతకు పంచవికారాలకు లోతైన సంబంధం ఉంది. इसलिए एक भी विकार का अंश ना रहे तब नंबर वन विजयी बनेंगे. अंदवल ये विकार ये विकार अंश उड़ा मनो अपड़े नंबर वन विजयी तैयार कागलर अच्छा बाबा. स्लोगन हिम्मत का एक कदम रखो तो हजार गुण मदद मिल जाएगी. साहस अड़ वेस वे अड़ सहयोग लभ साहस अड़ वेस वे अड़ सहयोग लाबा. मुख्य मन की सारांशमे पति पावन बाबा वो पावन तैयार सद्गति वारसत् इवटानी पावन तैयारते सद्गति अने दाबा. पावन प्रपंच वारसत्व दा अंदुके बाबा मुरलीलो विवरिंचारु कदा पतित पावन अंटे निराकारुडु बाबाये गानी नीळ्ळतो उन्न नदुल्लो समुद्रंलो स्नानं चेस्ते एमी सद्गति दोरकदु अनि चेप्तुन्नारु बाबा. इंकोकटि बाबा मुख्यंगा निश्चय बुद्धि उंडालि अप्पुडे योगी जीवितंलोकि मारुतारु अनि चेप्तुन्नारु बाबा. इक्कड चदिविंचेवारु ई विषयालु विनिपिंचेवारु एवरु स्वयंगा भगवंतुडु प्रपंच आत्मल त्री अनम त्री भगवा वाच इक रोज विवरक कंप्लीट निश्चय ऐरपड़पो वार जीवित मारी भोगे योग्य अतर और अभी निश्चय ऐरपड़े अंत भोगी भोगी उतर विन बैठक मल्ल विकार विषं तागम ఇంకా వాళ్ళ ఎప్పటికీ మార్పు రాదు రాతి బుద్ధి గాని ఉండిపోతారని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఈ రోజు ఏం చెప్పారు ఈ దేహదారి యొక్క నామ రూపాలు చిక్కుకోకండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. జ్ఞానమార్గంలో తప్పకుండా నష్టమోహ స్థితి ఉండాలి. పవిత్రత యొక్క ఆజ్ఞపై నడవాలి. ఇతరుల్ని పవిత్రంగా తయారు చేసి యుక్తి రచించాలి. वरदान बाबा एम चपार ये विकार अंशमीलू उ संपूर्ण पवित्र अटार अब संपूर्ण पवित्र अलावा नंबर वन विजयी कागलर स्लोगन एम चुनाव साहस अड़ वेस वे अड़ सहयोग लभ. ओम शांति.
जाने क्या देखा मुझ में, मुझे प्यार कर लिया मेरे लाडले, कहा मेरे लाडले कहा, आंचल में भर लिया जाने क्या देखा मुझ में। तेरा प्यार सोच करके आंखों में आंसू आए, मोती इन्हें बना कर दिल में लिया समाए, नैनों से जादू करके, नैनों से जादू करके गम सारा बदलेंगे दिन हमारे, गागर में मन के मेरे, गागर में मन के मेरे सागर को भर दिया मेरे लाडले कहा, मेरे लाडले कहा आंचल में भर दिया।